హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఈఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడే మనకి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది, అదే ఆంధ్రప్రదేశ్ కోవిడ్ బులెటిన్ అన్నమాట. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్లోకి వెళ్ళిపోదాం. రాష్ట్రంలో గత 24 గంటల్లో 4577 శాంపిల్స్ని పరీక్షించగా 8 మంది కోవిడ్-19గా నిర్ధారింపబడ్డారు. కోవిడ్ వల్ల మరణాలేం సంభవించలేదు. గడిచిన 24 గంటల్లో 4 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకోవడం కూడా జరిగింది. నేటి వరకు రాష్ట్రంలో 3,35,35,691 శాంపిల్స్ని పరీక్షించడం జరిగింది. ఇక జిల్లాల వారీగా కేసులు చూసుకున్నట్లయితే మొత్తంగా 8 కేసులు అయితే వచ్చినాయి. ఇందులో అనంతపురం డిస్టిక్లో 1 రావడం జరిగింది. అదేవిధంగా బాపట్ల డిస్టిక్లో 1, ఏలూరు డిస్టిక్లో 2 రావడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రకాశం డిస్టిక్లో 1, తిరుపతి డిస్టిక్లో 1, విశాఖపట్నంలో 2. ఇలా ఈ జిల్లాలో కేసులు 8 కేసులు అయితే వచ్చినాయి మొత్తంగా, మిగిలిన జిల్లాలో 0 అన్నమాట. సో ఇది మనకి ఈరోజు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ కోవిడ్ అప్డేట్. ఇది డైలీ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కదా, అందువల్ల సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మన ఛానల్లో ఇస్తూ ఉంటాను మనకి.